సో శంకరి, ఎక్కడికక్కడ అంటే తెలంగాణలో అధికారం చేపట్టగానే కాంగ్రెస్ పార్టీ పథకాలకు సంబంధించి అమలు చేయడంలోనే పరిపాటిగా మారింది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రక్షాళన అనేది మొదలుపెట్టింది. ఆల్రెడీ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతోంది. సో దీనికి సంబంధించి ఇంకా వెంటనే మిగిలిన ఆ 5 పథకాలను కూడా అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూసినట్లయితే కనుక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అవి మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఈ 5ంటిని తొలి విడత ప్రజాపాలనలో అమలు చేయాలని నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు అమలు చేయడానికి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలి అని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మొదటి ప్రజాపాలన కార్యక్రమం 28 నుంచి ప్రారంభం కాబోతోంది. జనవరి 6వ తేదీ వరకు మొత్తం 8 పనిదినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ వార్డులో 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రజలు ఒక్కో పథకానికి ఒక్కొక్కటి చొప్పున వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. అయితే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు ఉంటే ఆ వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. లేనివారు ఆ విషయాన్ని దరఖాస్తులో రాస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డు కూడా జారీ చేస్తారు. ఈ దరఖాస్తును కూడా రాష్ట్ర స్థాయిలో రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. వాటిని తగిన సంఖ్యలో ముద్రించి గ్రామ సభల నిర్వహణకు ముందే గ్రామాలకు పంపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రోజు 2 గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహిస్తారు. ఇందుకు అనుగుణంగా మండల స్థాయిలోనూ, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డుల సంఖ్యకు అనుగుణంగానూ అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలో తహసీల్దార్ లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి, మండల పరిషత్ అభివృద్ది అధికార లేదా గ్రామీణాభివృద్ది శాఖ ప్రతినిధి, మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధి, మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి, పౌర సరఫరాల శాఖ ప్రతినిధి, పిహెచ్సి వైద్యాధికారి లేదా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి, మండల వైద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులు 10 మంది బృందంగా వెళ్లాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో రోజు ఒక్కో రకమైన నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కలెక్టర్లతో భేటీలో అనేక రకాల అంశాలు చర్చకు వచ్చాయి. పర్టికులర్ గా దానిలో పథకాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ ఉన్నాయో ఈ 6 గ్యారంటీ స్కీమ్ అమలు లక్ష్యంగా ముందుకెళ్తుంది. దానిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే కలెక్టర్ల మీద పూర్తి స్థాయి బాధ్యత కాబట్టి వారందరికీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో భాగంగా 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల స్కీమ్ కు సంబంధించినటువంటి అదైతే ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అందులో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా చేయూత, రైతు భరోసా లాంటి పథకాలకు సంబంధించిన స్కీమ్ లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయించింది. ఇందుకోసం వేరుగా అంటే స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్ని జిల్లాల కలెక్టర్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తులన్నీ ఉత్సవాలు దరఖాస్తులన్నీ ప్రభుత్వం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అప్లాయ్మెంట్ అంటే రిసిప్ట్ ఇస్తుంది. ఈ రిసిప్ట్ లో భాగంగా ఏదైతే బెనిఫిషియరీస్ ఉంటారో వారి విధమైన లబ్ధిదారుల కాలంలో అంచనాకు వచ్చిన తర్వాత సంబంధిత స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ వారిని అందించేందుకు ప్రాసెస్ అంతా కూడా స్లో అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పటికీ అంటే కొన్ని గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ కి అదనంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని కొత్త స్కీమ్ తీసుకొచ్చింది కాబట్టి సైమల్టేనియస్ గా అన్నింటిలో అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయో సంక్షేమ పథకాలలో బెనిఫిషరీస్ చాలా మంది మల్టిపుల్ ఛాయిస్ లో ఉన్నారు. ఇందులో ఒక్కొక్క స్కీమ్ లో ఒక్కొక్కరు ఉండడం కాకుండా మల్టిపుల్ అంటే 2 వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషరీగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా
కోటిన్నర పైగా మంది లేకుండా పరిస్థితున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. సో ఇట్లా సపరేట్ గా దరఖాస్తులు స్వీకరణ చేయడం వల్ల గతంలో వీరికి ఏమన్నా ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ లో బెనిఫిషియరీ లిస్ట్ లో వీళ్ళు ఉన్నారా, కొత్తగా ఇది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతున్నటువంటి బెనిఫిషియరీ లిస్ట్ లో నిజంగానే అర్హులుగా ఉన్నారా అనే అంశం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 28వ నుంచి కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్ అమల్లో భాగంగా ఒక స్వచ్ఛమైనటువంటి విధి విధానాలు రద్దు చేసి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే భావించింది. దీనికి సంబంధించి కలెక్టర్ అంతా కూడా ఒక నివేదికను కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. దానికి అనుకూలంగా 28 నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది.